మీరుండగా మాకేం భయం స్వామి చెప్తాను స్వామి చెప్తాను తరతరాలుగా జమీందారీ వంశం మాది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎదురు లేకుండా ఏలుతున్న ఊరది వయసు పెరిగినా బుద్ధి పెరగని ఒక్కడే కొడుకు నాకు మంచాన పడ్డ భార్య ఆమె కోరిక మేరకు నా స్థాయి తగ్గించుకుని బుద్ధిమంతురాలని నమ్మి ఓ పేదింటి పిల్లను నా కోడలిగా తెచ్చుకున్నాను కానీ ఆ నీచురాలు మా వంశ మర్యాద మంటగలిపి మా వంశానికే తీరని మచ్చ తెచ్చింది ఆ అపజారుది ఎంత పరితగించిందంటే ఆ రోజు నేను ఊరి నుంచి ఇంటికి తిరిగి వచ్చి నన్నే నమ్ముకున్న నా పని మనిషి పంకజంతో నేనుండగా ఈసారి ఊరి ప్రయాణంలో బాగా అలసిపోయినట్టున్నారు చాలా నీరసంగా ఉన్నారు ఏంటే నీ నస నస కాదు నీరసంగా ఉన్నారు అంటున్నాను చాలే ఆపు బాబు గారు ఈ వయసులో మీరు ఇన్నిన్ని గ్లాసులు తాగితే మీ ఆరోగ్యం ఏం గాను మీకేమైనా అయితే నేనేం కాను మీరు లేకుండా నేను ఉండగలనా లేవండి లేవండి అన్నం చల్లారిపోద్ది కాస్త మెల్లిగా మాట్లాడవే కోడలు వినేను ఆమెకి సమయంలో ఎవ్వరి మాటలు వినపడవు ఎవ్వరూ కనపడరు ఆ శిల్పి తప్ప ఏం వాగవే కుక్క చంపేస్తాను నేను కుక్కను కాబట్టే పక్కోడి మీద కన్నేయకుండా విశ్వాసంగా ఉన్నాను కానీ మీ కోడలు మీ ఇంటికి వచ్చిన పనోడి మీద కన్నేసింది కాలు జారింది మీ పరువు మర్యాద మంట గలిపి మీ కొడుకు మీద దయా దాక్షిణ్యం లేకుండా బరి తెగించింది నేను నోరు మూయడం కాదు నీ కోడలి చూపు మరల్చుకో చూపిస్తారా నీ కోడలి భాగవతం చూసారుగా పగలైతే శిల్పంతో ఆడుకుంటున్నారు రాత్రి అయితే నీ కోడలే చచ్చా చెప్పలేం రండి కూర్చోండి దరిద్రపు దాన్ని ఆవేశం ఆపుకోలేక అన్నం తినే ముందు మీ మనసు పాడు చేశాను అన్నం ఎలా సహిస్తుంది ఎంత దారుణం చూసిన తర్వాత నేను చూసిన దారుణాన్ని మీరు చూడకూడదని ఆ దేవుణ్ణి వేడుకున్నాను అసలేం జరిగింది ఎలా జరిగింది దీనికింత బరితెగింపు ఎలా వచ్చింది బరితెగింపు ఆమెకి కొత్త కాదంట అవ్వా ఆమె ఎవ్వరవే అంతంట మీరు ఊరెళ్ళిన రోజున అన్ని పనులు అయ్యాక అమ్మగారికి మందులిచ్చి నేను వరండాలోకొచ్చి కాసేపు నడుం వాల్చాను అలా పైకి చూసేసరికి కోడలు గారు నిలబడున్నారు బొమ్మను తిలకిస్తున్నారేమో అనుకున్నా ఆ తర్వాత నేను మెల్లగా నిద్రలోకి జారుకున్నాను మధ్యలో నాకు మెలకు వచ్చి పైకి చూసేసరికి కోడలు గారు ఏవో సైగలు చేస్తున్నారు వాడు మాత్రం అంత ధైర్యం చేయలేకపోతున్నాడు గాని కోడలు గారు మాత్రం వాణ్ణి రమ్మని సైగలు చేస్తున్నారు నాకు దెబ్బకు నిద్ర వదిలిపోయి అలా పిచ్చిదాన్లా చూస్తుండిపోయాను ఏం చేయను మీ ఇంటి పని మనిషినే కదా నేను అంతకు మించి నేనేం చేయగలను చెప్పండి చెప్పు రమ్మంటున్నాను కదరా ఉండు నిస్సంగా చెప్తాను నిన్ను అంత
భయం ఎందుకు నేను అవకాశం చూసాగా పిలిచింది ఆ మాత్రం నాకు తెలియదా నేను నచ్చలేదా అలానే కాదండి మరి ఎలా అండి ఇది తప్పు కదండి ఆ శిల్పం మొదలుపెట్టిన రోజు నుండి నన్ను దొంగ చూపులు చూడటం తప్పు కదా అయితే మీరు గమనిస్తున్నారన్నమాట నువ్వు వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నా ఆ మట్టి పిసికేటప్పుడు నీ కండల్ని అందమైన నీ ముఖాన్ని నీ పనితనాన్ని అదేం లేదండి ఈ శిల్పాన్ని చాలా అందంగా పొంపు సంపులతో తీర్చిదిద్దుదామని ఆ ఊహల్లో నేనున్నప్పుడు మీరు అక్కడ నిలబడి ఉండటం నేను మిమ్మల్ని చూడటం అలా జరిగిందే తప్ప మరే ఉద్దేశం లేదండి పర్వాలేదులే ఆ వంపు సంపులు నా దగ్గర ఉన్నాయేమో చూడు అవ్వా అవ్వా వాళ్ళ బరితెగింపుకి అంతే లేదు వాళ్ళ మాటలు వినలేక చెవుల్లో సీసం ఆ దారుణం చూడలేక కళ్ళు పొడిపించుకుందామా అనిపించింది ఆ తర్వాత కోడలు గారికి ఇది తప్పమ్మా అని చెప్పాను ఆ మాటకి ఆమె నా చెంప పగలగొట్టారు అయినా మీకు ఇదంతా చెప్పకూడదు అనుకుంటూనే ఆవేశంలో చెప్పేసి పెద్ద పొరపాటు చేశాను పాపిష్టి దాన్ని పొరపాటు నువ్వు కాదే చేసింది వాళ్ళు వాణ్ణి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా వాళ్ళని చంపంతే నాకు మనశ్శాంతి లేదు అయ్యో కాదండి మీ కాళ్ళు పట్టుకుంటాను ఆ పని మాత్రం చేయకండి ఆ పాపం నాకు చుట్టుకుంటుంది వాళ్ళని చంపితే పాపం ఏంటి మరి మీ పరువు మీ మర్యాద ఇప్పుడు ఈ వ్యవహారం మనకే తెలుసు మీరిప్పుడు ఈ పని చేస్తే అవ్వా ఊరంతా తెలుస్తుంది ఇంకా ఏమైనా కొంచెం ఆలోచించండి నేను మీ మనిషిగా చెప్తున్నాను